మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం అనంతరం 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వారు కూడా సచివాలయంలోకి ఎంటర్ అయిన దృశ్యాలు చూస్తున్నాము సరిగ్గా 5 గంటలకు ఇంకొక హాఫ్ an అవర్ లో సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ మొదటి సమావేశం జరగబోతోంది పలు అంశాలపై వాళ్ళు చర్చిస్తారు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది మొదటి ఫైల్ పై అను సంతకం చేసింది కూడా ఆరు గ్యారెంటీలకు సంబంధించి దీనిపై మరోసారి వాళ్ళు చర్చించే అవకాశం కనిపిస్తోంది సచివాలయంలో సందడి వాతావరణం కనిపిస్తోంది అత్యంత హడావుడిగా కూడా ఉంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి లోపలికి ఎంటర్ అవటంతో అక్కడ ఉన్న ఉద్యోగులందరూ వేవ్ చేస్తూ ఆయనకి నమస్కరిస్తూ రేవంత్ రేవంత్ అని నినాదాలు చేస్తున్న దృశ్యాలతో అక్కడ హడావుడి వాతావరణం కూడా కనిపిస్తోంది ముఖ్యమంత్రి రాకతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సచివాలయం మొత్తం కూడా సచివాలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి భారీ భద్రత నడుమ ఆయన లోపలికి వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాము ఆయన ఎంటర్ అవ్వగానే అందరూ అక్కడ ఉన్న అధికారులు వెల్కమ్ చెప్పారు పోలీస్ ఉన్నతాధికారులు ఆయనతో పాటు ఉన్నారు ఐఎస్ లు ఐపిఎస్ లు అండ్ ఆల్సో సిఎస్ శాంతి కుమారి కూడా ఉన్నారు ఆయన వెంట ఉన్నారు సచివాలయ ప్రాంగణాలను ఆయన పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఆ తర్వాత వేద పండితులు ఆయనకి ఆశీర్వచనం అందించారు వేద ఆశీర్వచనం అందించిన అనంతరం ఆయన ముఖ్యమంత్రి ఛాంబర్ 6th ఫ్లోర్ లో ఉంది సచివాలయంలో ఆ ఛాంబర్ లోకి వెళ్లి బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఒక సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు మంత్రులందరూ కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది సో ఈ తొలి క్యాబినెట్ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏం మాట్లాడతారు ఆ మీటింగ్ తర్వాత మరేమన్న మీడియాతో మాట్లాడతారా ఇలాంటి ఉత్కంఠ కల్పించే అంశాలు ఎన్నో ఉన్నాయి మరి చూడాలి తొలి క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరమే మొదటి ఫైల్ పై ఆయన సంతకం పెట్టారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి సచివాలయంలోకి రేవంత్ రెడ్డి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము ఎంత కోలాహలంగా సచివాలయ పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయో మనం చూడొచ్చు ఎంటర్ అయిన తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్నటువంటి దృశ్యాలు సచివాలయ లోపలి దృశ్యాలు మనం చూస్తున్నాము రేవంత్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఎస్పీఎఫ్ సిబ్బంది అంతా కూడా పోలీసులు అంతా కూడా ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి గౌరవ వందనం అర్పిస్తున్నారు రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన దృశ్యాలు మనం సచివాలయం నుండి చూస్తున్నాము